ఈనాటి ప్రపంచంలో ప్రతి చిన్నారి ఇమాజినేషన్ ను మేల్కొలపడానికి, క్రియేటివిటీని పెంచడానికి, అలాగే రైట్ బ్రెయిన్ ను శరవేగంగా పరిగెత్తించడానికి మీకు కావాలి సూపర్ పవర్స్. సూపర్ పవర్స్, దట్స్ రైట్. సిజర్స్, పెన్సిల్స్, పెయింట్స్, బ్రషెస్. ఒక నిమిషం, ఆర్ట్ దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే కూల్ అప్సైకిల్ ఆర్ట్ మన మిషన్. మనమవుతాం ఆర్ట్ తో సూపర్ హీరోస్. సెలో కలర్ అప్ ప్రెజెంట్స్ డిస్నీ ఇమాజిన్ దాట్ పవర్డ్ బై బైజూస్. మెదో ఫోర్స్ ఆఫ్ ఇమాజినేషన్ బీ విత్ యూ. సరే, ఇప్పుడు మనం చేద్దాం ఒక సూపర్ హీరో పాపప్. ముందుగా మనం ఒక సూపర్ హీరోను డ్రా చేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ ట్రయాంగిల్ ను నేను సరిగ్గా వేయలేదు, కాస్త తేడాగా వేశాను. ఎందుకంటే మనం సూపర్ హీరో ఫామ్ ను కాస్త డైనమిక్ గా వేస్తున్నాం. ఇదేమో తన నడుము కింది భాగం అవుతుంది. ఇప్పుడు మన సూపర్ హీరో కాళ్ళు ఇలా ఓవల్ షేప్ చేద్దాం. అంటే రెండో కాలు గాల్లో ఉంది, ఈ చెయ్యి వెనక్కు వెళ్ళింది. తర్వాత ఈ భాగాన్ని ఇంకా పెద్దదిగా వేద్దాం. ఫిస్ట్ ను పెద్ద సర్కిల్లా వేద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను హెడ్ కోసం వేసిన సర్కిల్ ని ట్రయాంగిల్ మీద ఓవర్ ల్యాప్ చేశాను. నేను చెప్పానుగా పోజ్ డైనమిక్ అని. ఇలా అన్నమాట, తల మరీ పైకుండదు, కాస్త ముందుకుంటుంది. ఇప్పుడు ఈ షేప్స్ అన్నిటినీ మనం జాయింట్ చేసేసి సూపర్ హీరోకి ఫామ్ ఇచ్చేద్దాం. సూపర్ హీరోస్ ఎప్పుడు వాళ్ళు గుర్తింపుని కాస్త దాచిపెట్టుకుంటూ ఉంటారు. తమెవరో ఎవరికి తెలియకుండా చూసుకుంటారు. అందుకే ఇక్కడ ఒక మాస్క్ వేద్దాం. ఇప్పుడు తన తల కోసం మీరు ఒక అదిరిపోయే హెయిర్ స్టైల్ ఇవ్వచ్చు. ప్రతి సూపర్ హీరోకు తన చెస్ట్ మీద లోగో లేదా ఎంబ్లెమ్ ఉంటుంది. నేనిక్కడ వేస్తాను ఆర్, ఆర్ ఫర్ రాబ్. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, ఈ ఫైనల్ ఫామ్ ఉందే, దీనికి అవుట్లైన్ వేద్దాం. సరే, మనం స్కెచ్ పెన్స్ తీసుకుందాం. నేను బ్లాక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్లాక్ తో అవుట్లైనింగ్ వేద్దాం. ఇక నా ఫేవరెట్ పార్ట్ దగ్గరికి రండి, వెళ్ళిపోదాం. సూపర్ హీరోను చేసేద్దాం కలర్ఫుల్ యూజింగ్ సెలో కలర్ అప్ స్కెచ్ పెన్స్. అందుకు నేను చూస్ చేసేది ఎల్లో అండ్ పర్పుల్. సో ఎల్లోతో మనం సూట్ వేసేద్దాం. ఆల్రైట్, మన సూపర్ హీరో అయ్యాడు కంప్లీట్. చూసారా, మనం బేసిక్ షేప్స్ యూజ్ చేసి డ్రా చేసాం ఇలా కూల్ లుకింగ్ సూపర్ హీరో. మీరే చూడండి. ఇప్పుడు మన సూపర్ హీరో వెళ్తున్నాడు మన నోట్బుక్ లోపలికి. ముందుగా ఈ సూపర్ హీరోను క్లీన్ గా కట్ చేద్దాం. కట్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తాను? సిజర్స్. సిజర్స్ కోసం మనకేం కావాలి? అరే, ఇక్కడుంది చెయ్యి. నా చెయ్యి కాదు, మీకు పెద్దవాళ్ల చెయ్యి కావాలి. అంటే పెద్దవాళ్ల సాయం. ఇప్పుడు చూడండి, మన సూపర్ హీరోను క్లీన్ గా కట్ చేసేసాం. ఇక దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఇక నేను మీకు దీన్ని ఎలా పాపప్ చేయాలో ఒకసారి చూపిస్తాను. సో పాపప్ టెక్నిక్ కోసం నేను ఒక చిన్న రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ తీసుకుంటున్నాను. దీన్ని మనం హాఫ్ గా ఫోల్డ్ చేద్దాం. మనం సూపర్ హీరోను దీని ఒక హాఫ్ లో ఇలా అతికిద్దాం. దీనికి మీరు ఇంకా ఏదైనా ఇంట్రెస్టింగ్ లుక్ ఇవ్వచ్చు. తను పరిగెడుతున్నాడు కాబట్టి ఒక పెద్ద స్మోక్ క్లౌడ్ వేద్దాం. ఇప్పుడు మనం దీన్ని క్లీన్ గా కట్ చేద్దాం. కింద కూడా నేను వదిలానే, ఇక్కడ దీన్ని మనం కాస్త ఫోల్డ్ చేద్దాం. ఇలా అన్నమాట, అంటే చిన్న స్టాండ్ లా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కిందున్న ఫోల్డ్ లో కొంచెం చిన్నగా వి కట్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మన బుక్ తీసుకుందాం. సరిగ్గా దీని జాయింట్ ఉందే, ఆ జాయింట్ ఇక్కడ మనం చేసిన ఈ ఫోల్డ్ కి బాగా మ్యాచ్ అవుతుంది. ముందుగా దీనిపైన సూపర్ హీరోను అతికిద్దాం. ఆల్ రైట్, సో నేను ఇక్కడ సూపర్ హీరోను అతికించేశాను. ఇది స్మోక్ క్లౌడ్ వేసిన మన చిన్న కట్అవుట్ మీద ఉంది.
ఇప్పుడు ఈ మొత్తం పీస్ ను మనం నోట్‌బుక్ లోపల అతికించేద్దాం. ఈ కిందన ఫ్లాప్ మీద గ్లూ రాసేద్దాం. ఇప్పుడు ఈ పీస్ ను నేను ఇలా ఫోల్డ్ చేసి మనం ఇక్కడ చిన్నగా కట్ చేశాం కదా, దాన్ని నేను ఈ విధంగా అలైన్ చేస్తాను. ఆ తర్వాత దాన్ని కింద అతికించేస్తాను. ఇప్పుడు ఈ భాగం అతకడం కోసం మనం బుక్ ని మూసేసి కాస్త ప్రెషర్ అప్లై చేస్తే చాలు. ఇప్పుడు చూడండి, మన బేసిక్ పాప్ అప్ టెక్నిక్ తో మన బుక్ లోపలికి వచ్చేసింది ఒక యూనిక్ ఐడెంటిటీ. ఎలా ఉందో చూడండి. సో క్రియేటివ్ ఐడియాస్ కోసం ఎప్పుడు మీ రైట్ బ్రెయిన్ ను చార్జ్ చేయండి. ఫింగర్ లో ఏదో అర్జెంట్ మెసేజ్ చెక్ చేయాలి. ఓ, రియా ఫ్రమ్ కోల్కతా. సరే, తనకి ఏం హెల్ప్ కావాలో చూద్దాం. నాతో రండి. ఆల్ రైట్. హాయ్ రాబ్. హాయ్ రియా, కెమనోచో? నేను బాగున్నా. ఏ హెల్ప్ కావాలో చెప్పు. మీరొకరు చెప్పారు మనం మన ఇమాజినేషన్ సూపర్ పవర్ తో ఏదైనా చెయ్యొచ్చని. ఆ అవును, చెప్పు, ఏం ప్లాన్ చేస్తున్నావు? నేను నా ఫ్రెండ్స్ తో ఓవర్ నైట్ ఉండడానికి ఏదైనా ప్లాన్ చేయాలి, కానీ నా తమ్ముడు అన్నిటిని గందరగోళం చేస్తాడు. నాకు నా ప్లాన్ సీక్రెట్ గా పెట్టాలి, చాలా సీక్రెట్ గా. సీక్రెట్ గా అంటే కనిపిస్తుంది కానీ ఏమి ఉండకూడదు. అర్థమైంది. రియా, ఒక విషయం చెప్పు, నీ దగ్గర రెడ్ ఇంకా బ్లూ జెల్ పేపర్ ఉంటుందా? ఆ ఉంటుంది. సో రియా, నేను నీకు ఎలాంటి సీక్రెట్ డివైస్ ఇస్తానంటే దాంతో నువ్వు నీ ఫ్రెండ్స్ అందరూ సీక్రెట్ మెసేజెస్ చదవచ్చు. కానీ ఒక విషయం, మీ తమ్ముడికి ఈ విషయం తెలియకుండా నువ్వే చూసుకోవాలి. ఓకే? థాంక్యూ సో మచ్ రాబ్. బాయ్. నో ప్రాబ్లం, బాయ్. సరే, ఇప్పుడు మనం రియాకి ఇద్దాం ఒక సూపర్ పవర్. మనకి మెటీరియల్ దొరికేసింది. ఓ, మిగతా మెటీరియల్ ఎక్కడ బా? పొపం పొపం పొం పొం పొం. ఆహా, మిగతా మెటీరియల్ దొరికింది. అయినా సూపర్ హీరోస్ కూడా సూపర్ హెల్ప్ అవసరం అవుతుంది. అందుకే నేను వాళ్ళ కోసం చేస్తున్నాను సూపర్ గాగుల్స్. వాటి సాయంతో మనం సీక్రెట్ మెసేజెస్ అన్ని చదవచ్చు. నిన్న సూపర్ గాగుల్స్ చేయబోయేది ఈ ఎంటీ టాయిలెట్ రోల్స్ తోనే. ఈ మాస్కింగ్ టేప్ ఉందే, దీన్ని ఈ టాయిలెట్ రోల్ మీద ఇలా ఒక యాంగిల్లో అతికించేస్తాను. చూశారు కదా, ఇక్కడ మనం ఇలా ఈ టాయిలెట్ రోల్స్ మీద టేప్ అతికించేసాం. బాగుంది కదా. దీని సాయంతో మనం ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ను సులభంగా కట్ చేయొచ్చు. కట్ చేయడానికి నేనేం యూజ్ చేస్తానంటే కట్టర్. ఇప్పుడు మన గాగుల్స్ షేప్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, అదిరింది. ఏంటి ఆలోచిస్తున్నారా, నేను దీన్ని ఇలా ఎందుకు కట్ చేసానా అని? నేను కావాలంటే దీన్ని ఒక సింపుల్ స్ట్రెయిట్ బ్యాండ్ లా కట్ చేసి ఉండొచ్చు, కానీ నేనిక్కడ ఈ భాగాన్ని పొడవుగా ఉంచేశాను. ఎందుకంటే నేను దీన్ని పెట్టుకున్నప్పుడు ఇది నా కంటి సైడ్ భాగాన్ని పూర్తిగా కవర్ చేసేస్తుందన్నమాట. సరే, ఇక్కడ మన గాగుల్స్ కు షేప్ వచ్చేసింది. ఇక్కడ నా దగ్గర బాక్స్ బోర్డ్ ఉంది, దీన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేద్దాం. దీనికి మార్కింగ్ తీసుకుందాం. ఈ విధంగా మనకు వచ్చాయి గాగుల్స్ కి రింగ్స్. దీన్ని అతికించడానికి నేను యూజ్ చేస్తాను గ్లూ. దీంతో ఇది చాలా అందంగా కనిపిస్తుంది, కానీ దీనికి మనం ఇంకా కూల్ లుక్ ఇవ్వచ్చు. నా దగ్గర కొన్ని పాత క్యాప్స్, అలాగే కొన్ని నట్స్ కూడా ఉన్నాయి. వీటిని అతికించి చూద్దాం. వీటితో డీటెయిలింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మనం ఈ రెండు పీసెస్ ను అతికించాలి. ఇక్కడ నేను ఈ రోల్ నుంచే ఒక చిన్న రింగ్ కట్ చేశాను. ఈ రింగ్ ను చిన్న చిన్న పీసులుగా కట్ చేద్దాం. సో నా దగ్గర ఇక్కడ అతికించిన పీసెస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో దీన్ని అతికించేద్దాం. చూశారు కదా, మీకు తెలుసా, నా దగ్గర కూడా ఒక సూపర్ పవర్ ఉంది. నేను ప్రతి దాన్ని కలర్ఫుల్ గా ఇంట్రెస్టింగ్ గా చేస్తాను. మీరే చూడండి, దీనికి కలర్ వేద్దాం యెల్లో. నిజంగానే సూపర్ పవర్ కదా, అదరగొట్టేసావు రాబ్. థ్యాంక్ యూ గాయస్. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను దీనికి యెల్లో ఇంకా బ్లాక్ కాంబినేషన్ లో కలర్ వేశాను. ఇక్కడ నేను మార్కర్తో బ్లాక్ వేస్తున్నాను. ఓకే, సో మన కలరింగ్ కూడా పూర్తయిపోయింది.
సో మన సూపర్ గాగుల్స్ సూపర్గానే ఉన్నాయి, కానీ దీంతో సీక్రెట్ మెసేజెస్ చదవడం ఎలా? మీకు గుర్తుంటే ఉంటుంది నేను ఈ రెడ్ ఇంకా బ్లూ జెల్ పేపర్ తీసుకోవడం. వీటి సాయంతో మనం మన సీక్రెట్ మెసేజెస్ పూర్తిగా చదవగలం. రెడ్ ఫిల్టర్తో నేను రెండు చిన్న సర్కిల్స్ కట్ చేశాను. ఇప్పుడు మనం వీటిని మన గాగుల్స్ లోపల అతికించేద్దాం. సో మనకు కావాలి ఎలాస్టిక్ బ్యాండ్. దీని సాయంతో నేను సూపర్ గాగుల్స్ సులభంగా వేసుకోవచ్చు. మీరు చూడొచ్చు నేను దీన్ని సరిగ్గా ఈ బ్రిడ్జ్ లైన్ మీదే అతికించాను. అలా నేను దీన్ని పెట్టుకుంటే మన గాగుల్స్ నేరుగా కనిపిస్తాయి, వంగినట్టుండవు. ఇది వెల్క్రో. దీని సాయంతో మనం ఈ రెండు బ్యాండ్స్ ని కలిపి అతికించేయచ్చు. ఒక పీస్ ను మనం బ్యాండ్ బయటవైపు అతికిద్దాం, ఇంకో పీస్ ను బ్యాండ్ లోపల వైపు అతికిద్దాం. కాస్త గట్టిగా నొక్కుదాం. కానీ దీనికి ఎక్స్ట్రా స్ట్రెంత్ ఇవ్వడానికి మీరు కావాలంటే వీటిని ఇక్కడ స్టిచ్ కూడా చేయొచ్చు, లేదంటే మీరు స్టేపుల్ కూడా చేయొచ్చు. ఆల్ రైట్, మన సూపర్ గాగుల్స్ రెడీ అయ్యాయి. మీ సీక్రెట్ మెసేజ్ ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. వాటిని మీరు మాత్రమే చదవగలరు, అది కూడా ఈ సూపర్ గాగుల్ సాయంతో. ఇదిగో మెసేజ్ రాసేశాను, దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు ఈ మెసేజ్ ని ఎవ్వరూ చదవలేరు. సరే, పూర్తయింది. ఇప్పుడు నేను మన సూపర్ గాగుల్స్ హెల్ప్తో ఈ సీక్రెట్ మెసేజ్ ను ఎలా చదవచ్చో చెప్తాను. దీని మీద మన రెడ్ ఫిల్టర్ని యాడ్ చేసినప్పుడు నాకు అది ఇలా కనిపిస్తోంది. క్లియర్గా కనిపిస్తోంది కదా? అలా మీరు కూడా స్లీప్ ఓవర్ అంటే మీ ఫ్రెండ్స్తో ఓవర్ నైట్ పార్టీ ప్లాన్స్ వేస్తే గనక అది మీ అన్నయ్యకి గానీ అక్కయ్యకి గానీ అసలు తెలియకూడదు అనుకున్నారు అనుకోండి, మీరు కూడా ఇలాంటి సీక్రెట్ మెసేజ్లు పంపచ్చు, వాటిని చదవచ్చు ఈ సూపర్ గాగుల్స్ తో. ఇమాజిన్ దాట్. మీరేమనుకుంటున్నారు, సూపర్ హీరోస్ ఫ్రీ టైంలో ఏం చేస్తారు? విశ్రాంతి తీసుకుంటారా? వాళ్ళ సూపర్ పవర్ మరి అదేం చేస్తుంది? చిల్ అవుతుందా? మంచి ప్రశ్నే, ఏ సూపర్ హీరోనైనా అడగాలి. అయినా నా సూపర్ పవర్ ఫ్రీ టైం దొరికినప్పుడు ఏం చేస్తుందో మీకు తెలుసా? చూసారా, నా సూపర్ పవర్ ఏంటంటే నా ఇమాజినేషన్. ఇప్పుడు నేను నా పవర్ ఆఫ్ ఇమాజినేషన్తో ఏవేం చూడొచ్చు, ఏం చూడొచ్చు? ఓహో నైస్, నేను చూడగలిగేది ఒక లేజర్ జాపర్. అది మన సూపర్ విలన్ కి ఇస్తుంది జూప్ జాప్. ఇమాజిన్ దాట్. ఇక్కడ మన దగ్గరున్న ఒక లేజర్ టార్చ్ లో ఒక చిన్న బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేస్తే లేజర్ ఆన్ ఇంకా ఆఫ్ అవుతుంది. నాకు ఈ బటన్ కోసం ఒక ఆటోమేటిక్ సిస్టమ్ కావాలి, దాన్ని పెట్టడం వల్ల ఇది పర్మనెంట్ గా ఆన్ లో ఉంటుంది. ఇవేమో ప్లాస్టిక్ ఆఫీస్ ఫైల్స్, ఏదో ఒకటి తీసుకుందాం. దీని నుంచి ఒక సన్నటి స్ట్రిప్ కట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రోల్ చేద్దాం, దీన్ని ఇప్పుడు టేప్ తో లాక్ చేద్దాం. ఇక టెస్ట్ చేసి చూద్దాం. చూసారుగా ఎంత సులభమో, నేను దీన్ని స్లైడ్ చేయగానే ఈ బటన్ ఆన్. ఇక్కడ మన లేజర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేద్దాం జాపర్. అందులోంచి చిన్న చిన్న జాప్స్ వస్తూ ఉంటాయి, అవి మన సూపర్ విలన్ ని హిట్ చేస్తూ ఉంటాయి. దానికోసం మనం ఏం యూజ్ చేద్దాం? ఇది ఇక్కడ నా దగ్గర ఒక స్కెచ్ పెన్ ఉంది, దీని సాయంతో నేను జాపర్ ని తయారు చేస్తాను. మనకు దీని క్యాప్ అక్కర్లేదు, మనకు కావాల్సింది ఈ స్కెచ్ పెన్ బాడీ మాత్రమే. దీని ముందు భాగాన్ని కట్ చేసి తీసేద్దాం. ఇప్పుడు నేను దీని లోపల ఒక మెకానిజం చేయాలి, దాని సాయంతో నేను బుల్లెట్స్ ని షూట్ చేయొచ్చు లేదంటే జాప్ చేయొచ్చు. దానికోసం నేను ఈ బాల్ పాయింట్ పెన్ తీసుకుంటున్నా. దీన్ని ఓపెన్ చేద్దాం. దీని లోపల నుంచి చిన్న స్ప్రింగ్ ని తీసేద్దాం, కానీ ఒక్క స్ప్రింగ్ లో ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండదు, అందుకే మనం ఇంకో బాల్ పాయింట్ పెన్ ని తీసుకుందాం. సరే, వీటిని అతికించేద్దాం. అందుకు నేను హాట్ గ్లూ గన్ని తీసుకుంటున్నా. సరే, ఇక్కడ చూసారంటే గనక ఈ రెండు స్ప్రింగ్లు అతుక్కున్నాయి. సరే, ఇక రెండింటినీ అటాచ్ చేసేద్దాం.
ఆల్ రైట్ సో జాపర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం దానికి మనకి ఏం కావాలి మనకు కావాలి చిన్న జాపర్ బుల్లెట్స్ వాటిని ఎలా చేద్దాం పేపర్తో బ్రైట్ రెడ్ దీని నుంచి స్ట్రిప్స్ కట్ చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని రోల్ చేద్దాం ఈ స్కీవర్ సాయంతో దీన్ని మనం రోల్ చేద్దాం దీని చివర్న గ్లూ రాసి దీన్ని అతికించేద్దాం ఓకేనా చూసారుగా మన జాపర్ బుల్లెట్ రెడీ అయింది ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం బుల్లెట్ని లోపల పెడదాం వావ్ సారీ మీకేమైనా తగిలిందా ఇప్పుడు ఏం చేద్దాం ఒక చిన్న స్టాండ్ని తయారు చేద్దాం దీని మీద మనం ఈ రెండింటిని కనెక్ట్ చేయొచ్చు ఇక్కడ నా దగ్గర ఒక కార్డ్బోర్డ్ పీస్ ఉంది దీని నుంచి నేను కొన్ని స్ట్రిప్స్ కట్ చేస్తాను తర్వాత ఈ చిన్న పీస్ ఉంది దీని లోపల నేనిక్కడ ఒక కన్నం చేస్తున్నాను దాని సాయంతో మనం దీన్ని సులభంగా అతికించేయచ్చు నేను ఇక్కడ రెండు డయాగ్నల్ లైన్స్ వేస్తున్నా ఇప్పుడు ఇక్కడ మనం హోల్ చేద్దాం అంటే ఇలా సరే ఇప్పుడు ఈ పీసెస్ అన్ని ఒకటిగా అతికిద్దాం మన లేజర్ జాపర్ దాదాపు రెడీ అయింది కానీ మనం సూపర్ విలన్ పై దాడికి వెళ్ళినప్పుడు దీన్ని చేతితో పట్టుకుని తీసుకెళ్తామా అందుకు మనం దీన్ని రిస్ట్ మీద పెట్టాలి దానికోసం మనం చేద్దాం ఒక బ్యాండ్ ఇక్కడ నా దగ్గర ఒక కార్డ్బోర్డ్ షీట్ ఉంది ఈ కార్డ్బోర్డ్ షీట్ ను మనం రోల్ చేసి చేతికి వేసుకోవచ్చు కానీ దానికి ముందు దీన్ని మనం కాస్త షేపప్ చేద్దాం చూసారుగా మన ఆర్మ్ బ్యాండ్ కూడా రెడీ అయింది ఇప్పుడు దీనికి కలర్ వేద్దాం చూసారా పూర్తయింది ఇదొక ఫోమ్ షీట్ చాలా ఫ్లెక్సిబుల్ గా సాఫ్ట్ గా ఉంటుంది దీన్ని పెట్టి దీన్ని కూడా ఇదే సైజులో కట్ చేద్దాం అలా దీని కింద ఒక ఫోమ్ షీట్ పీస్ ఉంది మన లేజర్ టార్చ్ స్టాండ్ కూడా వచ్చేసింది ఇప్పుడు దీని మీద మనం అతికించాలి జాపర్ని దీని చివరిలో మనం వెల్క్రో స్ట్రిప్స్ అతికిద్దాం అప్పుడే మీరు దీన్ని సులభంగా ఒక రిస్ట్ బ్యాండ్ లా వేసుకోగలరు సరేనండి మన ఆర్మ్ బ్యాండ్ వర్క్ అవుతుంది కానీ చాలా బేసిక్ గా ఉంది కొంచెం డిజైన్ యాడ్ చేద్దాం ఇప్పుడు మనం చేయబోయేది బుల్లెట్ హోల్డర్స్ బుల్లెట్ హోల్డర్ కోసం నేను ఈ రెండు చిన్న పీసెస్ని ఇలా అతికించేద్దాం అనుకుంటున్నా అలాగే ఈ రెండు చిన్న పీసెస్ను పక్కన ఇలా ఉంచుదాం ఆ విధంగా మనం ఈ బుల్లెట్లు మధ్యలో ఉండేలా చేయొచ్చు ఆల్ రైట్ ఇలాగే ఇంకో వైపు కూడా మరో డిజైన్ యాడ్ చేద్దాం అంటే ఇక్కడ వీటి మధ్య బుల్లెట్స్ లోడ్ చేద్దాం ఇదిగో వచ్చేసాయి మన బుల్లెట్స్ ఇప్పుడు మనం దీనిలో మన లేజర్ టార్చ్ ని అటాచ్ చేద్దాం ఇప్పుడు మన లేజర్ జాపర్ కంప్లీట్ గా రెడీ అయిపోయింది సో ఫింగర్ ను తీసేసి దీన్ని వేసుకొని చూస్తా ఆల్ రైట్ ఫింగర్ ఆఫ్ అండ్ లేజర్ జాపర్ ఆన్ ఒకసారి చూడండి చూడడానికి అదుర్స్ కదా కానీ ఇప్పుడు మనకు ఒక సూపర్ విలన్ కావాలి తను నాకు దొరికే వరకు ఏం చేస్తానంటే ఈ చోటునంతా క్లీన్ చేస్తాను సరే ఆల్ రైట్ హే సూపర్ విలన్ నా నుంచి తప్పించుకొని ఎక్కడికెళ్తావు లేజర్ జాపర్ ఆన్ ఎలా ఉంది గైస్ ఇప్పుడు మన క్రియేటివిటీకి అసలైన ఛాలెంజ్ సో మీ ఇమాజినేషన్ తో చేయండి జిమ్నాస్టిక్ తర్వాత మీరు అయిపోండి ఫుల్లీ ఎంథూజియాస్టిక్ బికాజ్ ఇట్స్ టైమ్ ఫర్ మెగాటాస్టిక్
సో గైస్ ప్లాంట్ ఎర్త్ కోసం సూపర్ హీరోస్ అవ్వండి ఎందుకంటే మనం చేయగలుగుతాం గ్రేట్ ఆర్ట్ ఫ్రమ్ జంక్ మరెందుకు జంక్ ని డంప్ చేయడం కాబట్టి విత్ యువర్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేయొచ్చు ఇమాజిన్ దట్ సమర్పిస్తోంది డిస్నీ ఇమాజిన్ దట్ పవర్డ్ బై బైజూస్ ఆదివారం ఉదయం 9:30కి డిస్నీ ఛానల్లో.